దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ప్రభువునందు ప్రియ తమ్ముళ్ళు చెల్లెలికి మీ అందరికీ నా వందనములు. ఐగుప్తు విడిచిపెట్టిన ఇశ్రాయేలీయుల కానాను యాత్రలో వారికి ఎదురైన మొట్టమొదటి సమస్య లేక అడ్డుబండ ఎర్ర సముద్రం. అదే సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి దూరంగా వెళ్ళిపోయారు అని ఫరో గ్రహించి ఆగ్రహంతో నిండిపోయి తన సైన్యాన్నంతా కూడగట్టుకుని ఇస్రాయేల్ని తరిమేందుకు బయలుదేరాడు. ఆ సమయంలో ఇస్రాయేల్ పరిస్థితి ఎలా ఉంది? ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యము. ఈ రెండింటి మధ్య చిక్కబడి పోయిన ఇస్రాయేలీలు భయంతో వణికిపోయి ఆ వెనుకటి ఐగుప్తు దాసిపు బ్రతికే బాగుంది అని సనగటం ప్రారంభించారు. ప్రియ స్నేహితుడా, సోదరి, సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, కష్టాలు ఆపదలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు భయంతో ఆ వెనుకటి జీవితమే బాగుంది, ప్రభువును నమ్ముకోకముందే నా జీవితం ప్రశాంతంగా ఉంది అని ఎప్పుడైనా అనుకున్నావా? ఆ విధంగా అనుకోవటం మానవ సహజం. ఇక్కడ ఇస్రాయేల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ వారికి మోషే ఇచ్చిన సమాధానం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఇస్రాయేల్ పక్షంగా దేవుడే స్వయంగా యుద్ధం చేశాడు. ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతం చేశాడు. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడు. ఇస్రాయేళ్లకు ఎదురైన ఆ పరిస్థితికి అది దేవుని పరిష్కార మార్గం, మానవ ఊహలకు మించిన దేవుని జవాబు. ఇస్రాయేలీలు ఎర్ర సముద్రములు ఆరణ్యాలను నడిచి వెళ్ళారు. కానీ అదే మార్గంలో వెళ్ళి ఇస్రాయేల్ని తరమాలని అనుకున్న ఐగుప్తీయులతో దేవుడే స్వయంగా యుద్ధం చేశాడు. ఐగుప్తు సేనలు నామరూపాలు లేకుండా ఎర్ర సముద్రములు కలిసిపోయాయి. ప్రియ స్నేహితులారా, మీ విశ్వాసయాత్రలో మీకు అడ్డంగా ఉన్న ఎర్ర సముద్రం ఏది? ఊరక నిలుచుండి చూడుడి, యెహోవా మీ పక్షం యుద్ధం చేయును అనేది దేవుడు మనకిస్తున్న వాగ్దానం. ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించబడటం ఒక అద్భుతమైతే, వారు ఎర్ర సముద్రం మధ్యలో అరణ్యాలపై నడిచి వెళ్ళటం మరో అద్భుతం. దేవునిలో విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి జీవించే వారికి జీవితం పొడుగున అద్భుతాలే. అటువంటి సాహసయాత్రకు, విశ్వాసయాత్రకు మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.